हाई फ्रेंड्स अंदर बहुनारा ने बहुत स्पेशल अंड समर रेसीपी वे फलूदा इधल ईजी तैयार टिप्स तो चे पर्फेक्ट वस्तु इपड़े चया चूस मुझे स्टव पैन पे पैन टू कप वाटर वेवाली वाटर हीटा हाफ कप सेमिया वेवाली मीडियम फ्लेम पेको 5 निमिषाल సాఫ్ట్ గా వచ్చేంత వరకు ఉడకనిచ్చండి ఇలా ఉడికిపోయిన తర్వాత బౌల్ లో తీసుకొని నార్మల్ వాటర్ తో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో సబ్జాలు వేసుకోండి 1 టేబుల్ స్పూన్ దాకా నార్మల్ వాటర్ వేసుకొని హాఫ్ an అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకోండి మీకు ఫాస్ట్ గా 5 మినిట్స్ లో అవ్వాలంటే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ లేకుండా ఎంత బాగా వచ్చాయో ఇది పక్కన పెట్టుకోండి దాని తర్వాత బాగా కాచిన పాలు 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఫ్రిజ్ లో పెట్టుకొని తీసుకున్న తర్వాత 1% కి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ 3% సి చేస్తున్నాను నేను షుగర్ వేసే తీలేదు షుగర్ వేసిన తర్వాత రోస్ సిరప్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఇప్పుడు ఐస్ ని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అన్ని రెడీ అయిపోయాయి ముందుగా గ్లాసెస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ సబ్జా 2 టేబుల్ స్పూన్ సేమియా వేసుకొని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ ఐస్ క్రష్ వేసుకోండి దాని తర్వాత కట్ చేసుకొని వినేతులు ఏంచి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కొంచెం వేసుకొని ఈ పాలను వేసుకోవాలి దాని తర్వాత మీకు ఐస్ క్రీమ్ అవైలబుల్ లో ఉంటే వేసుకోండి ఐస్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ వేసిన తర్వాత కొంచెం మిల్క్ ని వేసుకొని నేతిలో వెంచి పెట్టుకున్న బాదం క్యాషియో నట్స్ వేసుకొని ఐస్ క్రష్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సింపుల్ గా చేసుకోవచ్చు మీ దాన్ని కూడా ఇలా చేసేయండి నేను ఇక్కడ డెకరేట్ చేయడానికి టార్గెట్స్ ఇలా పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఫలూదా రెసిపీ తయారైపోయింది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి మీకు ఈ వీడియో గా నచ్చినట్లయితే లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్